వంశీ ఏం జరిగింది నా బ్యాడ్ లక్ అంకుల్ నీకు బ్యాడ్ లక్ రావు కాలంలో బయలుదేరిన రైట్ టైం లో చేర్చి మీ డాడీ ఉండగా దురదృష్టం కూడా వెంటే ఉంది అసలేంటి నీ ప్రాబ్లం నేనే నా ప్రాబ్లం అంకుల్ నాకు ప్రాణం పోసిన అమ్మ అమ్మని పిలిచే లోపే నాకు దూరం అయిపోయింది పునర్జన్మనిచ్చిన అతను కనిపించి మిస్ అయిపోయాడు ఇప్పుడు మనసు పడ్డమ్మాయి మరొకరిని ప్రేమించింది వంశీ మీ నాన్నకి చెప్తే వాడు సంగతి చూస్తాడుగా ఏంటి అంకుల్ మీరు కూడా నన్నలా ఆలోచిస్తారనుకోలేదు ఇప్పుడు నేనేం చేసినా అది స్వార్థం అవుతుంది తప్పితే ప్రేమనిపించుకోదు దయచేసి ఈ విషయం నాన్నతో చెప్పకండి అంకుల్ మరి నువ్వు అమ్మాయిని మర్చిపోగలవా ట్రై చేస్తాను అంకుల్ మీ డిపో మేనేజర్ రా మీ కండక్టర్ రా మీ డ్రైవర్ రా ఆఖరికి ప్యాసింజర్ రా వద్దులే దీనికి తగ్గోడే కొట్టాలరా నువ్వు తీసుకెళ్ళి పక్కన కొట్టు మన బ్యాచ్ లో మొట్టమొదటిగా గవర్నమెంట్ జాబ్ సంపాదించినోడి నువ్వేరా రేయ్ నీ ఫస్ట్ సాలరీ తో మాకు శాంతి చేయలేదు అనుకో రేయ్ నీ జీతం అశాంతి అయిపోద్ది ఏ ఇస్తాలేరా ఆల్ ది బెస్ట్ మామ ఆల్ ది బెస్ట్ ఓకే ఆల్ ది బెస్ట్ జలకోటి అంటే సిను గారికి జై జాబ్ లో జాయిన్ అయిన మొదటి రోజే బస్సు హౌస్ఫుల్ స్వామి థాంక్ యూ హే సైట్ సైట్ హే ఏంటా ఇంత లేట్ లేట్ గా వచ్చిందా లేటెస్ట్ గా ఇస్తాను చెప్పు ఎక్కడికి వెళ్ళాలి మీ బయటికి అసలు మనం తొందరగా ఎక్కడ జరగండి జరగండి ఏయ్ ఏంట్రా ఎక్కడ ముద్దు పెడుతున్నావు ఏ ప్లేస్ నువ్వు చెప్తావా ఇడియట్ ఇతనికి భారీగా వచ్చావు నీకు బాధ కలేదా నాకెందుకు బాధ నాకు కూడా ఏడు మొగుడేగా అయ్య బాబోయ్ అది ఆడు నీకడ రెండు లీడింగ్ లో ఉంది సిగ్గులేదు సిగ్గెందుకయ్యా ఆడది లీడింగ్ లో ఉంటేనే మొగాడికి సుఖం కుర్రాడు నీకు తెలియదులే సర్లే ఎక్కడికి వెళ్దాలో చెప్పు నాపల్లికి నాలుగు కొట్టు ఏంటి నాపల్లె ఏమయ్యా ఇంత వయసు వచ్చింది బోర్డు చూసి ఎక్కచ్చు కదా అంత ఎర్రోళం కాదులే ఓ అడిగి ఎక్కాం నాపల్లికి నాలుగు కొట్టు నాపల్లె మీ మాంపర్రే ఇది రాంపల్ వెళ్దో సికింద్ర ఆడు సరిగ్గానే ఎక్కారా నువ్వే చూసుకోకుండా నాంపల్లి బస్ ఎక్కావు నాంపల్లి బస్ ఏంటి దిగలేదా ప్రతిసారి టెండర్ రాహుల్కే రావాలంటే సిండికేట్ లో ఉన్న వాళ్ళంతా విధవాలా గట్టిగా రావక ఏవాడు వస్తాడు వస్తే రానివ్వండి నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది సీఎం కంప్లైంట్ చేస్తాను కంప్లైంట్ చేస్తాడట కంప్లైంట్ కంప్లైంట్ చేస్తారా నన్ను రెచ్చగొట్టారంటే ఒక్కడు ఒక్కడు కూడా మిగలడు ఆ కాంట్రాక్ట్ నాకే రావాలి నాకే రావాలి ఎంతమంది అమ్మాయిలు చూసినా నీ అంత అందంగా కనిపించట్లేదు గ్యాస్ కొట్టుకు అయినా పక్కన నేనుండగా అమ్మాయిని ఎందుకు చూసావు నీకు పాత సీక్రెట్ చెప్పనా ప్రతి మగాడి హృదయం ఒక పుష్ప విమానం లాంటిది దాంట్లో ఎంతమంది కూర్చున్నా ఇంకో అమ్మాయికి చోటు ఉంటుంది ఆర్డర్ సార్ ఆ మెను కంట ఫస్ట్ ఏది ఉంటుంది బట్ ఓకే సార్ నవ్వింది చాలు ఏంటి అర్జెంట్ గా రమ్మన్నావు నీ గోల్లో పడి అసలు విషయం మర్చిపోయాను అక్క బావ నిన్ను చూడాలంటున్నారు హే ఐ డోంట్ లైక్ ఫార్మాలిటీస్ డోంట్ వరీ మీ ఫ్యామిలీ నాకు నచ్చపోయినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను కానీ నేను చేసుకోను నేను ప్రేమించిన వాడు మా అక్కకి బావకి వాళ్ళ కూతురు కూడా నచ్చాలి లేకపోతే ఈ సీతారాం కాకపోతే ఇంకోడు ఓసి దొంగ మొహమా 10 నిమిషాలు పెళ్లి చూసి అక్షంతలు వేసే వాళ్ళ కోసం జీవితాంతం కాపురం చేయాల్సిన వాడిని నన్నే వదిలేస్తావా ఏమో అదంతా నాకు తెలీదు మా వాళ్ళకి నచ్చితేనే పెళ్లి లేకపోతే నువ్వు ఏ నియోగయో చూసుకోవాలి
అయ్యో నేను ఏదో తమాషాక అంటే నిజంగానే ఓ చి అన్న నమస్తేనే ఏం బాబు బావునావా ఏదో మీ దయన్న ఏంటి గర్ల్ ఫ్రెండ్ తో వచ్చావా ఇంతకి పెళ్ళి ఎప్పుడు దేనికైనా టైం రావాలి కదన్న ఏదైనా గొడవ అయితే చెప్పు అరే నీ దగ్గర అనిస్తాన్న నీ సంగతి నాకు తెలుసు సర్లే గానీ నీ గర్ల్ ఫ్రెండ్ నాకు పరిచయం చేయవా అరే ఎంత మాట అన్న చలో నేను రాంబాబుని భిక్షపతి సుల్తాన్ బజార్ లో ఒంటరిగా ఉన్నాడు పది నిమిషాల్లో అక్కడ ఉండాలి రండి అర్జెంట్ పని ఉంది మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్ పడితేనే నేను సహించను అలాంటిది వాడిని చంపాలని ప్రయత్నించి ఎలా బతుకుదామనుకున్నావురా ఇంకా నాకు శత్రువే లేడు